హనుమకొండ బీజేపీ సభకు అనుమతి ఇచ్చింది హైకోర్టు. హనుమకొండ ఆర్ట్స్ కళాశాలలో బహిరంగ సభకు అనుమతి ఇవ్వాలంటూ బీజేపీ దాఖలు చేసిన లంచ్ మోషన్ పిటిషన్ పై హైకోర్టులో విచారణ జరిగింది. పిటిషన్ పై కోర్టులో ఇరు వర్గాలు వాదనలు వినిపించాయి. రేపు ఆర్ట్స్ కళాశాలలో ఎగ్జామ్స్ ఉన్నాయని కోర్టుకు తెలిపారు ఏజీ. అందుకే సభకు ప్రిన్సిపల్ అనుమతి నిరాకరించారని కోర్టుకు తెలిపారు. విద్యార్థులకు ఇబ్బందులు ఎదురవుతాయనే సభకు అనుమతి నిరాకరించారని తెలిపారు. ఇక కళాశాలకు ఒకటే ఎంట్రెన్స్ ఉన్నందున ఇబ్బంది అవుతుందన్నారు ఏజీ. ఇరు వర్గాల వాదనలు విన్న కోర్టు ఆర్ట్స్ కాలేజీలో సభకు అనుమతించింది. ఇక మరిన్ని డీటెయిల్స్ షరీఫ్ హైకోర్టు నుంచి అందిస్తారు. షరీఫ్, రేపటి బీజేపీ సభకు హైకోర్టు అనుమతి ఇచ్చింది, అప్డేట్స్ ఏంటి? బండి సంజయ్, బీజేపీ సభ నిర్వహిస్తున్నటువంటి ప్రజా సంగ్రామ యాత్ర మూడో విడత ముగింపు సభ రేపటికి పర్మిషన్కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది హైకోర్టు. సో ఎక్కడైతే వర్ధన్నపేటకు సంబంధించినటువంటి ఏసీపీ ఇచ్చినటువంటి నోటీసులను, సారీ, హన్మకొండలో ఆర్ట్స్ కాలేజ్ ప్రిన్సిపాల్ ఏవైతే సభకు నిరాకరించారో ఆ అంశం పైన బీజేపీ లీగల్ సెల్ హైకోర్టుని రావడం జరిగింది. లంచ్ మోషన్ పిటిషన్ ఫైల్ చేశారు. సో ఆ లంచ్ మోషన్ పిటిషన్ పైనే సుదీర్ఘంగా వాదనలు వినిపించడం జరిగింది. ప్రభుత్వం తరఫు అడ్వకేట్ ఏజీ ప్రసాద్ వాదనలు వినిపించడం జరిగింది. ఏదైతే రేపు కానిస్టేబుల్ ఎగ్జామ్ చేస్తున్నారు, 10 గంటల నుంచి 1 గంటల టైం వరకు కూడా ఎగ్జామ్ ఉన్నటువంటి కారణంగా ఇబ్బంది తలుతుంది. అక్కడ ఎవరైతే అభ్యర్థులు వస్తారో కానిస్టేబుల్ అభ్యర్థులు అందరూ కూడా డిస్టర్బ్ అయ్యే అవకాశాలు చాలా వరకు ఉంటాయి. ఎందుకంటే ఈ సభ అనేది, ముగింపు సభ అనేది, చాలామంది హ్యూజ్ మెంబర్స్ అంతా కూడా వచ్చే అవకాశం ఉంటుంది. జాతీయ నేషనల్ లీడర్స్ అందరూ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి, సో అలాంటి పరిణామాల్లో ఖచ్చితంగా ఇబ్బంది తలెత్తుతుంది అనేటువంటి విషయాలు కోర్టు దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత బీజేపీకి సంబంధించినటువంటి లీగల్ సెల్ వాళ్ళు ఒకటే ఆర్గ్యుమెంట్ చేసినట్టుగా కూడా తెలుస్తోంది. ఎందుకంటే ముందుగానే ఆల్రెడీ హైదరాబాద్లో సభ నిర్వహించుకుంటామని చెప్పినాం, ఇక్కడ ట్రాఫిక్ సమస్య తలెత్తుతుంది, తర్వాత లా అండ్ ఆర్డర్కి ఇబ్బంది అవుతుంది అనేటువంటి ఉద్దేశంతోనే ఇక్కడ నుంచి మళ్ళీ దానిపైన సమాజంలో చేసి మళ్ళీ మేము దాదాపు 100 నుంచి 150 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ప్లేస్లో సభను నిర్వహించుకుంటామని చెప్పినాం. ఆ తర్వాత అదే కాలేజ్కి సంబంధించి ఏదైతే ఆర్ట్స్ కాలేజ్ ప్రిన్సిపాల్ ఉన్నారో ఆల్రెడీ ఆయన ముందుగానే ఓరల్గా అనుమతి ఇచ్చారు. ఆ తర్వాత దానికి ఎంత ఫీజు అవుతుందో ఆ డబ్బంతా కూడా పే చేసిన తర్వాతనే మళ్ళీ సభ ఇంకొక రోజు 2 రోజులు ఉన్న కారణంగానే వాళ్ళు హుటాహుటిన చెప్పడం, ఇదంతా కూడా కావాలనే తమ క్లయింట్ని ఇబ్బంది పెట్టడానికే ఈ రకమైనటువంటి ప్రయత్నాలు ప్రభుత్వం చేయిస్తుంది అనేటువంటి విషయాలపైన కూడా ఆ అంశాలను కూడా కోర్టు దృష్టికి తీసుకురావడం జరిగింది. ప్రస్తుతానికైతే రేపటి బీజేపీ సభకు మాత్రం పర్మిషన్ అయితే వచ్చేసింది. సో కండిషన్స్కి సంబంధించి మాత్రం ఇంకా క్లారిటీ రావాల్సినటువంటి అవసరం ఉంది. ఇంకా ఆర్డర్ జడ్జి మాత్రం ప్రొనౌన్స్ చేస్తున్నారు. నిజంగా ఎలాంటి కండిషన్స్ ఉన్నాయి లేదంటే రేపు ఎగ్జామ్స్ ఉన్నాయనేటువంటి ప్రభుత్వ వాదనతో ఏకీభవించి ఏదైనా షరతులు ఇచ్చే అవకాశం ఉంటుందా లేదంటే మరీ ఇంకా సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా, ఎందుకంటే సభ జరుగుతున్నటువంటి తరుణంలో చాలామంది వచ్చే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత ఏదైతే మూడో విడతకు సంబంధించినటువంటి యాత్రలో కూడా చాలా కేసులు నమోదయ్యేటువంటి విషయాలని, ఆ ఎవిడెన్స్ని కూడా మొదటి దఫలో కూడా కోర్టుకి సమర్పించడం జరిగింది. మరి ఆ కేసులు ఏంటి, ఆ కేసులకు సంబంధించినటువంటి గ్రావిటీ ఏముంది, నిజంగానే లా అండ్ ఆర్డర్కి ఇబ్బంది కలిగే అంశాలు ఏమైనా అందులో జోడించారా, ఇప్పటివరకు ప్రభుత్వం దాఖలు చేసినటువంటి కౌంటర్ ఏదైతే ఉందో ఆ కౌంటర్లో ఎవిడెన్స్ డాక్యుమెంటరీ ఏం సబ్మిట్ చేశారు, వాటన్నింటినీ కూడా కోర్టు ఏమైనా పరిగణలోకి తీసుకుంటుందా లేదా అనేది కూడా చూడాలి. ఎప్పుడైతే ప్రిన్సిపల్ ఆర్ట్స్ కాలేజ్ ప్రిన్సిపాల్ అనుమతి నిరాకరించారో, నిరాకరించినటువంటి తరుణంలోనే నిన్న చూసినాం వరంగల్ అంతా కూడా నిరసనకారులు రోడ్ల మీదకి రావడం, అదేవిధంగా పోలీస్ స్టేషన్లను ముట్టడించడం, ఆ తర్వాత అక్కడ కూడా నిరసన కార్యక్రమాలు చేయడం అదంతా కూడా జరిగింది. కాబట్టి పూర్తి స్థాయిలో కూడా కోర్టు ఏం నిర్ణయం తీసుకున్నా కూడా పూర్తి స్థాయిలో అలర్ట్గా ఉన్నామనేటువంటి విషయాలను కూడా ఓవైపు పోలీస్ శాఖ చెబుతోంది. సో ప్రస్తుతానికైతే ఆల్రెడీ సభకు మాత్రం అనుమతి ఖరారైపోయింది.
అయిపోయింది, గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది. మరి కండిషన్స్ కి సంబంధించి మాత్రం ఏమేం కండిషన్స్ ఉండనున్నాయనేది కూడా చూడాలి. మరోవైపు ప్రభుత్వం తరఫు కూడా కొన్ని విషయాలు కోర్టు దృష్టికి తీసుకొచ్చినట్టుగా కూడా తెలుస్తోంది. అడ్వకేట్ జనరల్ బిఎస్ ప్రసాద్ కొన్ని అంశాలను కూడా కోర్టు దృష్టికి తెచ్చారు. ఎందుకంటే ఆ సభా ప్రాంగణం కావచ్చు, ఆ సభా కాలేజ్ ప్రెమిసెస్ అంతా కూడా ఒకటే ఎంట్రీ గేట్ ఉంది. ఆ ఒకటే ఎంట్రీ గేట్ వల్ల చాలా ఇబ్బందులు ఫేస్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో దాని ప్రాబ్లం వల్ల కూడా మేము అనుమతిని నిరాకరించామనేటువంటి విషయాలను వాళ్ళు చెప్పుకొచ్చారు. సో ఎగ్జామ్నే మెయిన్గా, ఆ ఎగ్జామ్కి సంబంధించే మెయిన్గా రీజన్ చెప్తున్నారు కాబట్టి ఆ ఎగ్జామ్కి సంబంధించి కూడా ఏమైనా ఆలోచన చేస్తుందా న్యాయస్థానం చూడాలి. ప్రస్తుతానికైతే అనుమతి మాత్రం ఖరారు అయిపోయింది. ఇంకా బీజేపీ లీగల్ సంబంధించినటువంటి మెంబర్స్ ఎవరైతే ఉన్నారో మరి కాసేపట్లోనే కోర్టు హాల్ నుంచి బయటకు వచ్చి మీడియాతో ఇంటరాక్ట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరి కాసేపట్లోనే కండిషన్స్ ఏంటివి, ఏమేం కండిషన్స్ ఉన్నాయనేటువంటి విషయాలపైన కూడా ఓ క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తోంది. మొదటి నుంచి కూడా బీజేపీ ఒకటే చెప్తుంది, ఎందుకంటే ఈ సభకు సంబంధించి ఎక్కడ పాదయాత్ర చేసినా కూడా ఇప్పటివరకు మూడో విడత ఈ పాదయాత్ర కంప్లీట్ అయింది. ఆ మూడో విడతకు సంబంధించే ముగింపు సభ నడుస్తుంది. ఎక్కడ కూడా పాదయాత్ర చేసినా, ఏ పోలీస్ స్టేషన్ జ్యుడిషియల్లో చేసినా కూడా ముందస్తుగానే మేము పర్మిషన్స్ తీసుకున్నాము. యాజ్ పర్ లా ప్రకారమే పర్మిషన్ తీసుకున్నాము. ఆయా కేటగిరీస్లో ఉన్నటువంటి చాలామంది పోలీసులు కూడా ఇప్పటికే పర్మిషన్స్ ఇవ్వడం జరిగింది అనేటువంటి విషయాలను కూడా కోర్టు దృష్టికి తీసుకురావడం జరిగింది. ఏదైతే థర్డ్ ఫేజ్ జరుగుతున్నటువంటి పాదయాత్ర ఏదవుతుందో, ఇంకా మూడు రోజులు అయితే ముగింపు దశకు చేరుకుంటుంది అన్నటువంటి తరుణంలోనే కావాలనే ప్రభుత్వం పోలీసులను అడ్డుపెట్టి ఈ రకమైనటువంటి కారణాలు చూపి అడ్డుకునే ప్రయత్నం చేస్తుంది. తమ క్లయింట్ పాపులారిటీని అడ్డుకునే ప్రయత్నం చేస్తుంది అనేటువంటి విషయాలను కూడా పిటిషనర్ తరఫు కౌన్సిల్స్ అంతా కూడా కోర్టు దృష్టికి తీసుకురావడం జరిగింది. మరోవైపు కోర్టు కూడా అడిగినట్లుగా తెలుస్తుంది. ఎందుకంటే ఎవరైతే పిటిషన్ కౌన్సిల్స్ చెప్తున్నటువంటి దాని ప్రకారం ముందు పర్మిషన్ ఇచ్చినట్లే ఇచ్చి మళ్ళీ ఎందు గురించి ఆపాల్సి వచ్చింది అనేటువంటి విషయాలపైన కూడా ప్రభుత్వాన్ని కోర్టు క్వశ్చన్ చేసినట్లుగా కూడా తెలుస్తుంది. సో ఇదే రీజన్ అడ్వకేట్ ప్రసాద్ చెప్పినట్లు కూడా తెలుస్తుంది. ఏదైతే ఎగ్జామ్ ఉన్నటువంటి కారణంగానే, మెయిన్గా ఎగ్జామ్కి ఇబ్బంది తలెత్తుతుంది అన్నటువంటి కారణంగానే ఈ రీజన్ తీసుకున్నట్లు కూడా కోర్టుకు చెప్పినట్లు కూడా తెలుస్తుంది. సో మరి కాసేపట్లోనే కండిషన్స్ ఏంటి అనేది కూడా తెలిసే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ షరీఫ్.